కళను నమ్ముకున్నా కష్టాల్లో విడవకుండా ఉన్న వ్యక్తిని కళ ఎప్పటికీ విడవదు. దానికి నిదర్శనం డాక్టర్ నామని రవికుమార్. ఆత్మస్థైర్యంతో ఎదిగిన వెస్ట్రన్, జూంబా, జానపద, కూచిపూడి నృత్యకారుడు మన డాక్టర్ నామని రవికుమార్. ఒకటా రెండా అక్షరాల 60 రికార్డు. ఒక్క రికార్డు అవార్డుకే కాలర్ ఎగరేస్తూ అక్కడిదాకా దేనికి ఫేస్బుక్ లో వచ్చే లైక్లు కామెంట్లతో తమని తాము సెలబ్రిటీలుగా చెప్పుకునే స్వయం ప్రకటిత సెలబ్రిటీలున్న ఈ రోజుల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నుండి గల్లీ రికార్డ్ వరకు మొత్తంగా 80 ప్రపంచ రికార్డులు, 30 పైన అవార్డులు, బిరుదులు సాధించి సామాన్యుడిగా కళను పంచుతూ సాధారణ జీవితం గడుపుతున్న అసాధారణ కళాకారుడు. కళను అవమానించిన వారికి కళతో ఏది సాధించగలరో చూపించిన కళాపుత్రుడు. డాన్స్ బేబీ డాన్స్, ధమ్ రే ధమ్, ఏబిసిడి, మగధీరా లాంటి టీవీ ప్రోగ్రామ్స్ కి చేశారు. అటు నుండి సాంప్రదాయ కూచిపూడి నృత్యకారుడిగా మారారు. అత్యధిక స్టేజ్ ప్రదర్శనలు, అత్యధిక విద్యార్థులకు నేర్పిన గురువుగా మరికొన్ని రికార్డులు. ఇలా సుమారు 108 పైగా రికార్డ్స్ సాధించారు. అలాగే నృత్య రత్న, నాట్య శిరోమణి, నృత్య సామ్రాట్, కళా ప్రవీణ, భారత యువ కళా రత్న, విశిష్ట ప్రతిభ అవార్డు, దసరా పురస్కారం, ఉగాది పురస్కారం వంటి 60 పైగా అవార్డులు సాధించారు. కష్టాన్ని నమ్ముకుని శ్రమించి ఎదిగిన వ్యక్తిత్వాలను సమాజానికి పరిచయం చేసే దిశగా సాగిన మన హీరోల అన్వేషణలో దొరికిన ముఖ్యం రవి. అతి అరుదైన విశిష్టమైన వ్యక్తుల సరసన చేరి 50 మందితో పుస్తక రూపంలో రాబోతున్న మన హీరోలు పుస్తకంలో తనదో పేజీ సొంతం చేసుకుని రాబోయే తరాలకు నృత్యంలో స్ఫూర్తిగా నిలబడిన వ్యక్తి. కూచిపూడి నేర్పిన గురువు చక్క కృష్ణ గారు, మార్గదర్శిగా నిలిచిన మరో గురువు శ్రీకాంత్ గౌడ్ గారు, అలాగే ఎదిగిన ఒదిగుండే తీరు నేర్పిన ఆజాద్ గారు, అన్నిటికన్నా అన్నింటిలో తనని తనకన్నా ఎక్కువ నమ్మిన తన శ్రీమతి వైష్ణవి గారే ఈ ప్రపంచ రికార్డులకు మూలమని క్రెడిట్ మొత్తం వారికిచ్చే అర్ధనారీశ్వరు. కూచిపూడి నృత్యంలో బెంగళూరు యూనివర్సిటీ నుండి డాక్టరేట్ సాధించారు. 67వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో 50 మంది విద్యార్థులతో నెమలి వేషంతో నృత్యం చేసినప్పుడు మొదట ప్రపంచ రికార్డు మొదలుకొని 474 మందితో ఫోక్ డాన్స్ చేసినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డును పొందారు. డాక్టర్ రవి గారు అవని నృత్యాలయం ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో 75 మందితో 75 పాటలకు 75 నిమిషాలు ఆపకుండా జుంబా చేసినందుకు ఒకేసారి 10 ప్రపంచ రికార్డులు కైవసం చేసుకున్నారు. భామా కళాపంలో స్త్రీలాగా, శివతాండవంలో శివుని వేషం, శ్రీనివాస కళ్యాణంలో వెంకటేశుడి వేషం రవి గారికి కొట్టిన పిండి. శ్రీనివాస కళ్యాణంలో అయితే శ్రీనివాసుడిగా 75 సార్లు చేసినందుకు వేరు వేరు సార్లుగా ప్రపంచ రికార్డ్స్ సాధించారు. అలాగే 250 మంది పిల్లలతో బంగారు తెలంగాణ నేపథ్యంలో నృత్య హారతి పేరుతో చేసిన డాన్స్ ప్రోగ్రామ్ కు కొన్ని రికార్డులు. 67వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో 50 మంది విద్యార్థులతో నెమలి వేషంలో నృత్యం చేయించి తన మొదటి ప్రపంచ రికార్డుతో ప్రస్థానం మొదలు పెట్టారు. ఇప్పుడు 10వసారి అష్టలక్ష్మి థీమ్తో మంచు గడ్డలపై నృత్యంతో ప్రయత్నిస్తున్నారు. మంచుగడ్డ చేతిలో పట్టుకుంటేనే